హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తేర్స్ ఫుడ్ బీట్రూట్ కర్రీని కానీ జ్యూస్ని కానీ త్రాగటానికి తినటానికి ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ బీట్రూట్ చపాతీని ఎగ్ కర్రీలో కానీ పప్పులో కానీ చికెన్ కర్రీలో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి అలాగే ప్రీవియస్ వీడియోస్లో బీట్రూట్ తోటి పప్పు ప్రిపేర్ చేసామండి డిస్క్రిప్షన్ లింక్ పెట్టాము తప్పకుండా వాచ్ చేయండి మొదటిగా ఇక్కడ నేను కిలో గోధుమ పిండిని తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని అందులో రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని సాల్ట్ అండ్ ఆయిల్ రెండు మిక్స్ అయ్యేలాగా పిండిలో ఈ విధంగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా రావాలి ఒకవేళ అలా రాకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక చిన్న సైజు బీట్రూట్ ముక్కను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకోవాలి వడకట్టిన బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెం గోధుమ పిండిలో యాడ్ చేసుకుంటూ చేతితోటి బాగా కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయలేదండి సరిపడినంత బీట్రూట్ జ్యూస్ని వేసుకుని ఇలా ఈ విధంగా ముద్దలా చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీలాగా ఒత్తుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీలని ఒత్తుకోవాలి చపాతీలు పొరలు పొరలుగా రావాలంటే ఒకసారి ఇలా ఒత్తుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరొకసారి చపాతీలను ఒత్తుకున్నట్లయితే చక్కగా కాల్చిన తర్వాత పొరలు పొరలుగానే వస్తాయండి మీకు నచ్చిన షేప్లో పిండిని ఒత్తుకున్న తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత చపాతీలు వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ బీట్రూట్ చపాతి చూడటానికి కలర్ఫుల్గా కనిపించడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బీట్రూట్ చపాతి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్